ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇకో తేజాస్. ఇప్పుడే తుంగభద్ర నదీ తీరాన రాజకోట లాంటి మహల్లోకి అడుగు పెట్టాను సార్. చాలా చూడచక్కగా సార్, ఇలా పిలవగానే అదే పరిగెత్తుకుంటూ వచ్చి గుగ్గులు తినడం. తుంగభద్ర నదీ తీరాన చక్కటి వాతావరణంలో రాజ్మహల్ లాంటి కోటను నిర్మించాలని మీకు ఎలా అనిపించింది సార్? అసలు కాలేజీలో చదివినప్పుడు సిస్టర్ బ్రదర్ ఇన్ లా వాళ్ళు, ముగ్గురు సిస్టర్లు బెంగళూరులోనే ఉన్నారు. మామూలుగా మేము జాయింట్ ఫ్యామిలీ, చాలామంది 50 మంది ఉండేవాళ్ళం. ఆదోళ్ళు పెద్ద ఇల్లు అంటే మా నాయన వాళ్ళు 6 మంది అన్నదమ్ములు. ఇంకా స్పెషలైజ్డ్ ఈ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్ ఒకరేమో పాలిటీషియన్ ఎమ్మెల్యే, ఒక జిల్లా పరిషత్ చైర్మను, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్డ్ అన్నమాట. అందరూ మేమంతా అందరూ కలిస్తే 50 మంది ఇంట్లో ఉండేవాళ్ళం సార్. పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం. సో పెద్ద ఇల్లు కాన్సెప్ట్ అనేది మైండ్లో ఆల్రెడీ ఉంది సార్. బెంగళూరు వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఆ టైంలో బెంగళూరులో లాల్ బాగు విధాన్ సౌద చూపించేవాళ్ళు. ఓకే సార్, వై యూ షుడ్ నాట్ హ్యావ్ ఏ దిస్ టైప్ ఆఫ్ బంగ్లో అని అట్లా మైండ్లో క్రియేట్ అయ్యి దాన్ని చిన్నగా తీసుకొని రావటం జరిగింది సార్. ఇట్లా ఇండ్లు పెద్ద ఉండొచ్చు, నాకన్నా పెద్ద ఉండొచ్చు, నాకన్నా చాలా బిగ్గా ఉండొచ్చు, బట్ వాళ్ళకి నది ఉంటుంది ఇంటి ముందు. నాకు ఇంటి ముందు నది, నార్త్ ఈస్ట్ ఫ్లో అవుతుంది, వాస్తు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రాబ్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఏమో నేను ఇక్కడ ఓటమని ఉండదు ఫ్రాక్షన్ లీడర్స్తో కానీ లేకపోతే ఎవరితో కానీ. ఈ రాయలసీమలో తిరుగులేని వాడిగా ఒక ఫ్రెండ్లీగా ఎమోషనల్ గా ఇక్కడ బతకడం జరుగుతుండదు. రాయలసీమలో ఏంటి సార్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు తెలియని వారు లేరు, మీరంటే అందరికి కూడా సుప్రసిద్ధులే సార్. అంటే భారతదేశంలో ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ మీ చిత్రపటం ఒకటి ఉంటుంది కొన్ని దేవాలయాల దగ్గర సార్. ఎంత సంపాదించామనేది కాదు సార్, మనము పేదలకు కావచ్చు అవసరమైన వారికి ఎంతవరకు ఖర్చు పెడతాము, ఖర్చు పెట్టగలం అనేది ఇక్కడ ప్రమాణం. అందరూ సంపాదిస్తారు సార్, అంటే జోబిలో నుంచి 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టడం కూడా గొప్ప సార్. ఆ విషయంలో టీజీ వెంకటేష్ గారు చేతికి ఎమ్మక లేదు అంటుంటారు సార్. ఫ్యాక్ట్ వచ్చి ఏమవుతుందంటే ఇట్స్ అవర్స్ ఈజ్ ఎ పూర్ ప్లేస్, పూర్ కంట్రీ, అండ్ రాయలసీమ ఇది పూరెస్ట్ ప్లేస్ సార్. సో న్యాచురల్గా డబ్బు ఉండేవాడు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి, సొంతం కూడా ఆదుకోవాలి. ఓకే సార్, ఇక్కడ నేను లైఫ్ కర్నూలులో 40 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు, 40 దగ్గర దగ్గర 50 ఇయర్స్ అయితే ఉంది. 50 ఇయర్స్ బ్యాక్ నేను కర్నూలులో లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీస్ అవి పెట్టేది మొదలుపెట్టినప్పుడు పూరెస్ట్ ప్లేస్ ఇది సార్. అంతా స్లమ్ ఏరియా కర్నూలు అంటే, ఒకనప్పుడు ఒక రాజధాని ఉండేది కానీ ఇట్స్ టోటలీ స్లమ్ ఏరియా. సో ఇక్కడ ఉండేది పరిస్థితులు బట్టి ఇది చూసి, సో వాళ్లకు పెళ్ళిళ్ళు అనేదో ఇయర్లీ ఒక పెళ్ళిళ్ళు అనేది పెట్టి కార్యక్రమం, ఇప్పుడు 100,000 వరకు ఇస్తున్నాను పెళ్ళిళ్ళు ఇయర్లీ, ఇలా ఒక్కొక్కటి ఎంకరేజ్మెంట్, వాళ్ళు బాగుండే వాళ్ళు ఉంటే ఉద్యోగం అవకాశం కల్పించడం. ఓకే, సో ఆ డేట్లో నేను పెట్టే డేట్లో వాళ్ళు ఎంతమంది వస్తే అంతమంది పెళ్ళిళ్ళు చేయటం అనవైతే. పెళ్లి చేసి 100,000 రూపాయలు ఇస్తారు, పెళ్లి 100,000 రూపాయలు ఇద్దరికే కలిపి, బంగారువి క్యాష్ అంతా కలిపి. ఇప్పుడు అది తక్కువ అమౌంట్ కావచ్చు సార్. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు అనేది తక్కువ ఖర్చు కనపడచ్చు జనాలకు. అప్పుడు పూరెస్ట్ ప్లేస్గా ఉన్నప్పుడు నేను ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు అది ప్రజలకు వరంగా ఉండేది. ఇప్పుడు కూడా 100 రూపాయలు తక్కువ విషయం ఏం కాదు సార్, అంటే 100 అంటే ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ మైనార్టీస్కు ప్రభుత్వమే 50,000 ఇస్తానంటుంటుంది, బీసీలకు ఇస్తానంటుంది, ఇలా తగ్గిపోతూ వస్తుంది మనకు. ఇలా అప్పుడు మాదిరిగా 100s of people పెళ్లిళ్ళు చేసుకునేది తక్కువ వస్తుంది, చెప్తే ఎవరో మనం అనౌన్స్ చేసినా తక్కువ వస్తుంది. బట్ ఎనీవే నీడీ పీపుల్ వెల్ దే వెల్కమ్ అండ్ మ్యారీ. సో ఇది ఈ విధంగా ఉంటుంది ఇది. మరి అలాగే ఇక్కడ ఉండే ప్రాంతాల్లో చూసుకొని ఇక్కడ ఆల్కహాలు, స్మోకింగు, ఈ కల్తీ కళ్ళు ఇవంతా ఎక్కువ. ఓకే, 1000s of people ఆర్ డైయింగ్ అనమాట ఈ అడల్ట్రేషన్, ఆల్కహాల్ ఇవంతా. సో ఇది ఒక స్కీమ్ అనేది, నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ అనేది నా ఇండస్ట్రీలో నా ఎంప్లాయీస్ పెట్టాను.
3000 మంది ఎంప్లాయీస్కు గత 23 ఇయర్స్గా ఇస్తున్నాను ఆల్మోస్ట్ 1500 రూపీస్ ఈచ్ ఎంప్లాయీ దే విల్ గెట్ 40 to 45 lakhs ఆన్ స్పెండింగ్ ఎవరీ మంత్. ఓకే, హిస్టారికల్ థింగ్ ఇన్ ది యూనివర్స్, ఎక్కడ ఎవడు ఇది పెట్టలేదు. ఏమంటే అట్లీస్ట్ నా దగ్గర పనిచేసేవాళ్ళన్నా ఆ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలని. ఓకే సార్, ఎవడన్నా దొరికితే ఉద్యోగం తీసేస్తాము. ఓకే, ఏమైనా దొంగచాటుని వాళ్ళు ఏమైనా తాగలరు కానీ ఓపెన్గా వచ్చి తాగేది అవంతా ఉంటే దే విల్ బి ఇన్ ట్రబుల్. ఈ ఆర్కిటెక్చర్లో డిజైన్ చేస్తారు అంటే ఇది అన్న మీ మస్తిష్కంలో నుంచి వెలువడిన డిజైన్ అంటే ఇది ఇలా ఉండాలి అనేసి. ఇది ఉంది, పోర్టుగా ఉంది. ఓకే సార్, అది ఫ్రెంచ్ది, సో ఇటాలియన్ది ఉంది, సో ఫ్రెంచ్ ఇటాలియన్, సో ఒక్కొక్క ఆ బుక్స్లో మ్యాగజైన్స్లో కట్ చేసి తపతి అని ఉండేవాళ్ళు. ఓకే సార్, అంటే మహారాజుల దగ్గర ప్యాలెస్లో కట్టిన వాళ్ళు, వాళ్ళ వంశం ఇప్పటికీ ఉంది మద్రాసులో, వాళ్ళని పిలిపించి వాళ్ళ కటింగ్స్ ఇస్తే చేసేవాళ్ళు అప్పుడు. ఓకే, అంతా అదే మీ డిజైన్ సార్ ఇదంతా కూడా. నేను పేపర్లు కటింగ్ ఇస్తే వాళ్ళు సెట్ చేసి ఇచ్చేవాళ్ళు చాలా. బట్ స్కిల్ వాళ్ళకి, ఆ స్కిల్ ఉంది. అది సౌత్ ఆఫ్రికా, అది పైన డూమ్ వచ్చి ఒక డూమ్ మన ఇండియన్ ప్యాలెస్లో ఉండే గ్రిల్స్. అవి ఎంతకాలం పట్టింది సార్ ఈ ఇంటిని నిర్మాణం? అప్పుడు కట్టేది 1.5 ఇయర్లో కట్టింది. ఏంటి సార్ ఇప్పుడు ఇంత పెద్ద అందమైన చుట్టూ క్లాక్ టవర్స్ కూడా పెట్టారు, డూమ్ పెట్టారు, మళ్ళీ అది లండన్ టవర్, అది అది పొడుగా ఉంటుంది. ఇప్పుడే కోటను తలపిస్తుంది సార్. అసలు దానిపైన 2 ఫ్లోర్లు వేయబోతున్నారంట? 2 ఫ్లోర్లు ఏమి వేయటం లేదు, 2 ఫ్లోర్లు కంప్లీట్ చేసింది సార్. బట్ వాడుకలో పెట్టుకోలేదు, ఓన్లీ స్లాబ్ లేసి పెట్టింది, ఇప్పుడు వాడుకలో తీసుకొని వస్తుంది. మొత్తం కూడా రాతి కట్టడమే సార్? రాతిది. ఆ స్టోన్ ఏది సార్? ఏ స్టోన్? గ్రానైట్ స్టోన్. మనకు ఈ ఆధునిక సైడ్ ఉంటుంది సార్, ఈ కాంపౌండ్ వాల్ బ్లాక్ స్టోన్ ఉంచు, అది కర్నూలు ఏరియా, అది ఇక్కడ అంతా బాట్స్. ఆల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా సార్. మొత్తం వాక్ చేస్తుంటారు సార్ మీదంతా పొద్దున్న పూట? పొద్దున్న వాక్ చేస్తుంటాం. ఇది తుంగభద్ర రివర్ సార్. ఇదేం సార్ గోశాల సార్? ఇది ఆవులు, బఫెలో వస్తాయి. ఓకే ఓకే, అంటే పాలన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి మీ ఇంటి నుంచి వస్తాయి సార్? టెంపుల్ కట్టాను. ఓకే, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్లో ఫేమస్ ఏమంటే బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు గరుడ వచ్చి తిరిగిపోతుంది. ఓకే సార్, 3 ప్రదక్షిణలు చేస్తుందని విన్నాను సార్. 3 ప్రదక్షిణలు చేస్తుంది సార్. నదిలో ఒక వారం అయ్యేది స్నానం చేపిస్తారు భగవంతునికి సార్. తీసుకొని పోయేటప్పుడు సార్ బరువుగా ఉంటుంది సార్. స్నానం చేపించి తీసుకొని వచ్చేటప్పుడు లైట్ అయిపోతుంది. ఓకే, అది అది ఒక అదృష్టం. అది నేరుగా మేము కూడా చూడొచ్చు సార్. ఇది చూడొచ్చు ఆ టైంలో డేట్ ఇస్తే సార్. డేట్లు ఇస్తాం సార్.